రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతను మోసం చేస్తుందని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య జిల్లా కార్యదర్శి సిహెచ్ సుధాకర్ పేర్కొన్నారు. చీరాల డివిజన్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. డివైఎఫ్ఐ కార్యాలయంలో జరిగిన డివిజన్ సమావేశానికి యేసుబాబు అధ్యక్షత వహించారు. సమావేశంలో ఆ సంఘం జిల్లా కార్యదర్శి సుధాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతను మోసం చేసిందని విమర్శించారు. యువతకు ఉపాధి కల్పించడంలో విఫలమైందన్నారు. కేవలం ఎన్నికల ప్రయోజనం కోసమే నిరుద్యోగ భృతి 4 సంవత్సరాల తర్వాత ఇస్తున్నారని చెప్పారు. డిఎస్సి పోస్టుల సంఖ్య కూడా తగ్గించారని విమర్శించారు. అనంతరం ప్రాంతీయ నూతన కమిటీ అధ్యక్ష కార్యదర్శులుగా యేసుబాబు సాయిరాములను ఎన్నుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 4.5 సంవత్సరం అవుతుంది. ఈ 4.5 సంవత్సరం త్వరలో ఎన్నికలు కూడా రాబోతా ఉన్నాయి. అయితే 4.5 సంవత్సరం క్రితం ఎన్నికల్లో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటే అమలు కాలేదు. ముఖ్యంగా ప్రకాశం జిల్లా వెనుకబడిన జిల్లా. ఈ ప్రకాశం జిల్లా వెనుకబడిన జిల్లాలో అనేక పరిశ్రమలు స్థాపించడానికి చాలా అనుకూలత ఉంది. కానీ కనిగిరిలో నింజు లేదా దొనకొండలో పారిశ్రామిక కాడర్ ఇట్లా రకరకాల పరిశ్రమలు స్థాపిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ఇప్పటికీ ఏ ఒక్క పరిశ్రమ స్థాపించలేదు. ప్రకాశం జిల్లాలో నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర వైఫల్యం చెందింది. నిరుద్యోగ వృత్తి కేవలం ఎన్నికల ప్రయోజనం కోసమే ప్రవేశపెట్టిందని మేము విమర్శిస్తా ఉన్నాం. ఎందుకంటే 1 నెలలో 1000 రూపాయలు వేసి 2 నెలల్లో ఎక్కువ మంది నిరుద్యోగ వృత్తి రాలేదు. ఇది అప్లై చేసుకోవడానికి కూడా అనేక ఆటంకాలు ఆన్లైన్ సమస్యలు వస్తూ ఉన్నాయి. కేవలం నిరుద్యోగ వృత్తి ఎన్నికల ప్రయోజనం కోసం అనేది మేము చెప్తా ఉన్నాం. ఈరోజు మన చీరాల ప్రాంతంలో చూసుకున్నట్టయితే నిరుద్యోగులు చాలా అధికంగా ఈరోజు చీరాల నుంచి ఎక్కువ కనిపిస్తూ ఉన్నారు. ఒక డిఎస్సికి సంబంధించి ఈరోజు కొన్ని 1000 మంది నిరుద్యోగులు ఈరోజు అప్లై చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కానిస్టేబుల్ పోస్టులు వీటికి సంబంధించి కూడా 1000 మంది ఈరోజు ఇక్కడ వస్తూ ఉన్నారు. ఇక్కడ కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ నిరుద్యోగుల పట్ల చాలా తీవ్రమైన పరిస్థితి ఈరోజు నెలకొందా ఉంది. కాబట్టి ఎక్కువ పోస్టులు రిలీజ్ చేసి రాను రోజుల్లో ఈ నిరుద్యోగులకు కూడా ఒక ఉపాధి కలిగించే